సింపుల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా ఎంగేజ్మెంట్ వీడియో అన్నమాట సో క్రిస్టియన్ వెడ్డింగ్స్లో కానీ లేదంటే ఎంగేజ్మెంట్ కానీ ప్రధానంలో కానీ అసలు ఎలా చేస్తారు ఏంటి ప్రాసెస్ ఇంకా ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా నేను అన్నీ పోస్ట్ చేస్తాను అనమాట నా వెడ్డింగ్కి సంబంధించిన ప్రతి వీడియో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ వీడియోని పోస్ట్ చేశాను బట్ ఇది ఫుల్ లెంగ్త్లో అయితే లేదండి టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఎందుకంటే ఫుల్ లెంగ్త్లో అప్లోడ్ చేయాలంటే స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది ఇంకా అప్లోడింగ్ కూడా 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే గంటలు గంటలు చాలా టైం తీసుకుంటుంది అనమాట అందుకని చెప్పి టూ పార్ట్స్ కింద తీసి ఇప్పుడు పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఇది నా ఎంగేజ్మెంట్ వీడియో పార్ట్ 1 నా ఎంగేజ్మెంట్ వచ్చేసి 2017లో అయ్యింది మ్యారేజ్ కూడా 2017 అక్టోబర్లో అయ్యింది ఇప్పటికి 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట ఎంగేజ్మెంట్ రోజు నన్ను రెడీ చేస్తున్నారు స్పెసిఫిక్గా నేనేమి మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకోలేదు ఓన్లీ హెయిర్ స్టైల్కి మాత్రమే ఒక అమ్మాయిని పెట్టుకున్నాను నాకు ఇలా కావాలి హెయిర్ స్టైల్ అని చెప్పుకుంటే నాకు దానికి తగ్గట్టు వేసిందనమాట హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి వెనక జడబిల్లలు అంటారు కదా అవి పెట్టారు నెక్స్ట్ నేను ఇలా రోజ్ పెటల్స్తో రోజ్ వేణిని చేయించుకున్నాను సింపుల్గా అది నా హెయిర్కి పెట్టారు నెక్స్ట్ వచ్చేసి మేకప్ అంతా కూడా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన వేశారనమాట అండ్ ఇక్కడ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా వేస్తున్నారు మీరు చూస్తున్నట్లయితే నాకు లాంగ్ హారం వేస్తారు కదా అది మా మదర్ నాకు పెళ్లి కోసం అని చెప్పి డబ్బులన్నీ దాచి కొన్నారనమాట నాకున్న జ్యువెలరీలో ఇదే కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ అనమాట మ్యాంగో డ్రాప్స్తో వస్తుంది డిజైన్ ఇది అంకెట్స్ డైమండ్స్తో చేసిన హారం అనమాట అప్పట్లో 5 ఇయర్స్ బ్యాక్ 2,50,000 అయ్యింది ఇప్పుడు ఎంత ఉంటుందో తెలీదు సారీ డ్రేపింగ్ చేసేసిన తర్వాత హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మేకప్ కూడా అయిపోయింది జ్యువెలరీ కూడా వేసేసారు ఇంకా ఫైనల్గా చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఇస్తున్నారనమాట లైక్ లిప్స్టిక్ మస్కరా ఇలాంటివన్నీ వేస్తున్నారు నా మ్యారేజ్ టైంకి నేను హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కింద సో మాది హోమ్ టౌన్ వచ్చేసి కాకినాడ మా మదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అనమాట కాకినాడలోనే గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తారు సో నేను హాస్టల్లో ఉండి జాబ్ చేస్తూ ఉండేదాన్ని సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం షాపింగ్ అంతా A to Z గుండుపిన్న నుండి శారీ కొనుక్కోవడం ఇంకా స్లిప్పర్స్ కొనుక్కోవడం బ్లౌజ్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్ ఇవన్నీ A to Z నేనే చేసుకున్నాను మా మదర్ కాకినాడలో ఉంటారు ఫాదర్ లేరు సో అందువల్ల షాపింగ్ అంతా కూడా నేనే చేసుకున్నాను హాస్టల్లో ఉండే ఫ్రెండ్ నేను కలిసి మొత్తం శారీస్ కొనుక్కోవడం కానీ లైనింగ్స్ కానీ స్టిచ్చింగ్కి వెళ్ళడం మగ్గం వర్క్ చేయించుకోవడం ఇవన్నీ చేసేదాన్ని మగ్గం వర్క్ అయితే బ్లౌజ్కి 2,000-2,500 ఆ రేంజ్లో అయ్యేదన్నమాట సో సింపుల్గానే చేయించుకునేదాన్ని ఇంకా బ్యాంగిల్స్ విషయంకి వస్తే చార్మినార్ వెళ్ళి ఒక 4-5 సెట్స్ తీసుకున్నామన్నమాట 1,500 అట్లా అయ్యింది మొత్తం అన్ని సెట్స్కి కలిపి షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ లగేజ్ని హైదరాబాద్ నుండి కాకినాడ తీసుకువెళ్ళడం ఇంకొక ఎత్తు సో ట్రైన్లో మొత్తం అంతా లగేజ్ పెట్టి దాన్ని ఎక్కడ పోకుండా ప్రొటెక్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఆ లగేజ్ని ఇంటి దగ్గర పెట్టేదాన్ని ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి జస్ట్ 2 మంత్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి అటు ఇటు తిరగడం ఎక్కువ షాపింగ్ చాలా అలసిపోయాను మా మదర్ లోకల్గా ఉండే పనులు చూసుకునేవారు అనమాట ఫుడ్ పురమాయించడం ఇంకా డెకరేషన్కి మనుషుల్ని పెట్టి పురమాయించడం ఇవన్నీ పనులు చూసుకునేవారు నేను మా మదర్ కలిసి షాపింగ్ చేసింది గోల్డ్ హారం తీసుకోవడం అదొక్కటే ఇద్దరం కలిసి తీసుకున్నాము మిగతా అంతా నేనే చేసుకునేదాన్ని సో ఫైనల్గా నన్ను అయితే రెడీ చేస్తారు ఇప్పుడు కిందకి తీసుకెళ్తారనమాట ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్ కింద మా మమ్మీ నా కోసం ఇలా మొత్తం డెకరేట్ చేయించారు చక్కగా మంచిగా స్టేజ్ అది వేపించి లైటింగ్స్ పెట్టి బెలూన్స్ పెట్టి చాలా బాగా చక్కగా చేయించారనమాట సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవ్వే ముందు ఎప్పుడైనా సరే మాకు ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు ఈయన పాస్టర్ గారు అనమాట ఈయన వచ్చి ఫస్ట్ ఇనిషియల్గా ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు ప్రేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ప్రేయర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ని తీసుకొస్తున్నారనమాట పాస్టర్ గారే వెళ్ళి చిన్న ప్రేయర్ చేసి తీసుకొస్తున్నారు సో మా వారిని ఇలాగా స్టేజ్ పైన తీసుకొస్తున్నారు తర్వాత నా ఎంట్రీ ఉంటుందన్నమాట ఇదిగోండి నేను వస్తున్నాను ఇప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను ఏంటో అలా
వచ్చేస్తున్నారు అంతే కానీ లోపలంతా ఏంటో గాబరాగా అనిపించింది. సో నన్ను అలా తీసుకొస్తున్నారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్. సో చూడండి, ఈ లోపలంతా కూడా మా మమ్మీ సైడ్ వాల్స్ అంతా పెట్టించి, ఫ్యాన్స్ పెట్టించి, మంచి మంచి చైర్స్ వేపించారు. గెస్ట్లందరూ ఇంకా పాస్టర్స్ కూర్చోడానికి ఫ్రంట్లో మంచిగా చిన్న చిన్న సోఫాలు లాంటివి కూడా వేపించారనమాట. ఇక్కడ నన్ను స్టేజ్ ఎక్కించి కూర్చోపెడుతున్నాను. నేను ప్రైజ్ లార్డ్ అండి అని చెప్తున్నాను పాస్టర్ గారికి. సో నేను మా వారు అయితే కూర్చున్నామన్నమాట. ఇప్పుడు పాస్టర్ గారు ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్ అట్లా ప్రసంగం చేస్తారన్నమాట. ప్రసంగం అంటే బైబిల్లో కొన్ని వాక్యాలు చెప్తారు. అంటే కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, దేవునికి ఎలా విధేయతగా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు ఎలా లోబడి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా బైబిల్లో ఉండే రిఫరెన్సెస్తో మంచి మెసేజ్ అయితే ఇస్తారు. సో ఒక 15 మినిట్స్ వరకు మాకైతే మెసేజ్ ఇలా చెప్పారనమాట. ఇదిగోండి మా మదర్ని చూపిస్తున్నాను, చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నారో. ఇప్పుడు ఫ్యామిలీ పరిచయాలన్నమాట. ఈయన మా మావయ్య గారు అండి, మా అత్తయ్య గారు, అలానే మా ఆడపడుచు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా పరిచయం చేస్తున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్తో. తర్వాత వీళ్ళు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ని మా వారి సైడ్ ఫ్యామిలీతో పరిచయం చేపిస్తున్నారు. మా మమ్మీకి అందరూ ఉన్నారు, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ఉన్నారనమాట. వాళ్ళందరినీ, వాళ్ళ పిల్లల్ని పరిచయం చేస్తున్నారు. ఫ్యామిలీ పరిచయాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అత్తయ్య సైడ్ నుండి నా కోసం కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. పువ్వులు, పళ్ళు, స్వీట్స్, చీర, గాజులు, మేకప్ కిట్, స్లిప్పర్స్ ఇలాంటివన్నీ 1 by 1 వచ్చి నాకు ఇస్తున్నారనమాట. అవి నేను మా సైడ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పించి లోపల పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా తీసుకొచ్చిన చీర, చెప్పులు, ఇంకా మేకప్ ఇవన్నీ నేను వేసుకొని మళ్ళీ రావాలి. అలా వచ్చిన తర్వాత నాకు రింగ్ పెడతారనమాట. నేను సారీ మార్చుకొని వచ్చేలోపు కింద ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. దేవుని పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ నాకు మేకప్ బాక్స్ ఇంకా సారీ ఇచ్చారు కట్టుకుని రావడం కోసం. అండ్ ఇక్కడ నా సారీ చూపిస్తున్నాను చూడండి, కంచి పట్టు సారీ. మేకప్ బాక్స్లో ఏముందో కూడా చూపిస్తాను. బ్యాంగిల్స్ ఉన్నాయి సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్. అండ్ చిన్న క్రీమ్, నెయిల్ పాలిష్, ఇంకా లిప్స్టిక్ ఇచ్చారన్నమాట. ఆ క్రీమ్స్ అవి ఏదో జస్ట్ ఫార్మాలిటీ కోసం ఇచ్చారంతే. ఇప్పుడైతే నన్ను సారీ మార్పించడం కోసం తీసుకెళ్తున్నారు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. నా వెడ్డింగ్ వీడియోస్ అన్నీ కూడా 1 by 1 అప్లోడ్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.